జనసేనని పవన్ కళ్యాణ్ పై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. సినిమాలు వేరు, రాజకీయం వేరని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గెలుపు కోసం కృషి చేయాలని, కానీ ఎవరికో పల్లకి మోయడం ఏంటని ప్రశ్నించారు. సినీ గ్లామర్ వేరు, ప్రజా సమస్యలు వేరు. పబ్లిక్ నీ నుంచి ఏమి కోరుకుంటుందంటే నువ్వు వారికి ఏ విధంగా మంచి చేస్తావనే కోరుకుంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ తన బహిరంగ సభల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆయన తోల్ దిశ తొట్టి దిశ వాని బట్టలు ఇప్పి కొడతా ఇవే కార్యక్రమాలే తప్ప ఇదంతా ఒక సినిమా అనుకుంటున్నాడు. సినిమా వేరు, నిజ జీవితం వేరు. ఈ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, సినిమా జీవిత రాజకీయాలకు వచ్చి దాని మీద పుష్ చేసుకున్న వాళ్ళు ఒక టైంలో సక్సెస్ అయినారే కానీ సబ్సిక్వెంట్గా ఫెయిల్యూర్ అయితేనే వచ్చినారు. ఈరోజు ఆ హనీ రోజున ఆమె తిరుగుతూ ఉంటుంది మన బాలయ్య సినిమాలో. ఆమె తిరుపతి జంక్షన్లో ఆమె ఒక చోట పెట్టమనండి మీటింగ్ లో, అదే జంక్షన్లో పవన్ కళ్యాణ్ పెట్టమన్నాడు జంక్షన్. ఎవరు దానికి హైయెస్ట్ వస్తారు? తిరుపతిలో నటి హనీ రోజ్ మీటింగ్ ఏర్పాటు చేస్తే పవన్ కళ్యాణ్ సభల కంటే ఎక్కువ మంది జనం వస్తారని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెల్లడించారు. ఏ సినిమా నటుడైనా మొదటిసారి గెలుస్తారని, రెండోసారి గెలవడం కష్టమని ఓ లాజిక్ తెరపైకి తెచ్చారు. తమిళనాడులో విజయకాంత్, రజనీకాంత్, తెలుగులో కృష్ణరాజు, కృష్ణ, మురళీమోహన్, కోటా శ్రీనివాసరావు లాంటి నాయకులు కూడా సినిమా గ్లామర్ను వాడుకొని ఒక్కసారే పదవుల్లోకి వచ్చారని అన్నారు. కానీ బాలకృష్ణ చాలా తెలివైన వారని, హిందూపురంలో పోటీ చేసి గెలుపొందారని అన్నారు. అదే బాలకృష్ణ సొంత ఊరి ఉంటే ఓడిపోయి ఉండేవారని అన్నారు. చిరంజీవి వ్యక్తిగతంగా చాలా మంచివారని, కానీ పాలకుల్లో ఓడిపోయారు కూడా సరికొత్త తీరిని కేతిరెడ్డి వెల్లడించారు. అసలు అన్ని యుద్ధాలు అంతమందిని తీవ్రవాదులు మన వాళ్ళు మిలిటరీ వాళ్ళైనా చంపింటారో లేదో, పక్కనున్న విజయకాంత సినిమా యాక్టర్ అతను ఎక్కువ మంది చంపింటాడు దేశం కోసం, అంటే సినిమాలలో అంతమంది చంపిట నిలబెట్టి ఉంటాడు, తనే ఓడిపోయినాడు. చిరంజీవి గారు అతనంత సౌమ్యుడు మంచోడు లేడు, సొంత ఊళ్ళో పాలకొల్లో ఓడగొట్టాడు. రజనీకాంత్ మొన్నటి వరకు పార్టీ పెడతానన్నాడు, నాకు వద్దే వద్దురా బాబు అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. పబ్లిక్ చాలా స్మార్ట్, చాలా తెలివైన వాళ్ళు, ఎవడి వల్ల ఈ రాష్ట్రానికి వీళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి గమనిస్తుంటారు. బాలయ్య ఒక్కడే తెలివైనోడు. బాలయ్య వాళ్ళ ఊర్లోగా నిలబడి ఉంటే రెండోసారి కూడా గెలిచేవాడు కాదు. వాళ్ళ ఇంట్లో ఎవరికి అబ్బకపోయినా తెలివి తనకు అబ్బింది. సో అందుకే బాగా చూడండి, ఏ సినిమా స్టారు వాళ్ళ సొంత ఊళ్ళో నిలబడి ఒకసారి గెలవచ్చేమో కానీ రెండోసారి గెలవలేరు. కృష్ణరాజు, మురళీమోహన్, కోటా శ్రీనివాస ఎవరి పేరు ఎత్తుకున్నా కానీ, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్లో ఒక ఎక్స్పెక్టేషన్ మీద రావచ్చేమో కానీ సబ్సిక్వెంట్గా ప్రజల ఆలోచన, ప్రజల అవసరాలు వీటిని సాటిస్ఫై చేయలేక రాజకీయాలు వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు. అసలు అన్ని యుద్ధాలు అంతమందిని తీవ్రవాదులు మన వాళ్ళ మిలిటరీ వాళ్ళైనా చంపింటారో లేదో, పక్కనున్న విజయకాంత సినిమా యాక్టర్.